नमो तस्य भगवतो अरहतो सम्मा संबुद्धस्य। నిబ్బానమని చాలా చోట్ల ఈ పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అసలు నిబ్బానం అంటే ఏంటి? తెలుగులో కొంతమంది దీన్ని అనువాదం చేసినప్పుడు నిర్వాణం అని ఉపయోగిస్తారు, పాలీలో అయితే నిబ్బానం అంటారు. ఈ జీవన మరియు మరణ వలయాన్ని ఛేదించుకోవడమే నిబ్బానం. ముఖ్యంగా బౌద్ధం ప్రకారం ముక్తి అంటే కేవలం పాపపుణ్యాల నుండి విముక్తం కావడం కాదు. అంటే శరీరంతో అతడు పాపకర్మాల నుంచి విముక్తుడైపోతే నిబ్బానాన్ని పొందినట్టు కాదు, అది నిబ్బానం కాదు. ఎప్పుడు పునరావృతమయ్యే జనన మరణ వలయం నుండి పూర్తిగా ముక్తి పొందడాన్నే నిబ్బానం అని చెప్పచ్చు. ఇక్కడ మనసులో ఉండే లాలస అని చెప్పవచ్చు, ఆసక్తి, లేకపోతే దాన్ని సరైన పదం భగవానుడు ఉపయోగిస్తాడు, తృష్ణ అని ఉపయోగిస్తాడు. దాని నుంచి, ఆ తృష్ణ నుంచి విడలిపోవడాన్నే నిబ్బానం అంటారు. నిబ్బానం అంటే రాగం నుంచి విముక్తి పొందటంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎవరి లోపలైతే ఈ తృష్ణ అనేది పూర్తిగా అంతమవుతుందో, రాగము, ద్వేషము, మోహము ఈ మూడు లేస మాత్రమైన ఒక చిన్న ధూళి కణమంత కూడా లేని వాళ్ళనే నిబ్బానం పొందిన వాళ్ళు అని చెప్పవచ్చు. ఒకడు తృష్ణతో లేకపోతే రాగంతో బద్ధుడై ఉన్నంతకాలం కొత్త కర్మను పోగు చేసుకుంటూనే ఉంటాడు. అంటే మనసులో తృష్ణ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఈ కర్మలు అనేది పోగవుతూనే ఉంటాయి. ఇలా పోగైన కర్మ ఏదో ఒక రూపంలో మళ్ళీ జనన మరణం అనే శాశ్వత వలయంలో యథార్థ రూపం తాల్చి మళ్ళీ పుట్టుక అనేది వస్తుంది. అన్ని రకాల రూపతృష్ణలు అంతరించినప్పుడు మాత్రమే ఈ మళ్ళీ పుట్టుకుపోవడం అనేది జరుగుతుంది. అంటే మనసులో ఈ తృష్ణ అనేది పూర్తిగా అంతమైపోవాలి, లేకపోతే అప్పటి వరకు ఈ సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటుంది. మీరు మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు, చెడ్డ కర్మలు చేస్తే చెడు ఫలితాలు పొందుతారు. దానికి తగ్గట్టుగానే కర్మ దాని పని అది చేసుకుంటూ పోతుంది. కాకపోతే ఎప్పుడైతే ఈ తృష్ణ అంతమైపోతుందో మళ్ళీ పుట్టడానికైతే అవకాశం ఉండదని బుద్ధ చెప్తాడు. ఒకడు అంటే నిబ్బానాన్ని లోభ, దోష, మోహల నాశనంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రపంచం అంతా జ్వాలల్లో ఉంది. అది ఏ జ్వాల? లోభమనే జ్వాల, ద్వేషమనే, ఇంకా మోహల అనే నిప్పుల ద్వారా రాజేయబడింది. జనన జర మరణ, జర అంటే ముసలితనం, మరణం అంటే చావు, ఇంకా దుఃఖము, విచారము, బాధ, నిస్పృహలు. సో ఈ నిప్పుతో వెలిగించబడినవి ఇవన్నీ కూడా అని బుద్ధుడు చెప్తూ ఉంటాడు. ఆదిత్య పర్యాయ సూత్రాల్లో చూసుకున్నట్లయితే సమస్తం జ్వలిస్తూ ఉంది అని చెప్తాడు. ఏం జ్వలిస్తూ ఉంది? ఇంద్రియ విషయాలు రాగంతో జ్వలిస్తూ ఉన్నాయి, ద్వేషంతో జ్వలిస్తూ ఉన్నాయి, మోహంతో జ్వలిస్తూ ఉన్నాయి, మండుతూనే ఉన్నాయి ఎప్పుడు పుట్టినప్పటి నుంచి. నిబ్బానం అంటే ఈ జ్వాలలను ఆర్పడమే, ఇక్కడ మంటలను ఆర్పడం నిబ్బానం పొందడానికి సాధనం మాత్రమే. ఇంకా గుడ్డివాడు వెలుగుని చూడలేని కారణంగా అసలు వెలిగే లేదని అనడం ఎంత అసంబద్ధమో, మనం నిబ్బానాన్ని ఈ ఇంద్రియాలతో
దర్శించలేని కారణంగా అది శూన్యమని చెప్పడం కూడా అంతే అసంబద్ధం, అది లేదు అని చెప్పడం కూడా అసంబద్ధమే. ఒక కథలో ఇలా చెప్పబడుతుంది, ఏంటంటే ఒక తాబేలు ఇంకా ఒక చేప. అంటే ఈ గుడ్డివాడు ఏ విధంగా అయితే వెలుగును చూడలేడో అతడు ఇలా అంటాడు, అసలు వెలుగు అనేదే లేదు, నేను ఎప్పుడు చూడలేదు కదా, నువ్వు చెప్పిన నేను ఎందుకు నమ్మాలి అంటాడు ఈ నిబ్బానం గురించి. అయితే ఒక కథ ఉంటుంది ఈ స్టోరీలో, ఏంటంటే ఈ చేపకి ఈ తాబేలుకి మధ్య ఒక వాదన జరుగుతుంది. అదేంటంటే నీటిని మాత్రమే ఎరిగిన ఒక చేప, చేప ఎప్పుడూ నీళ్ళల్లోనే ఉంటుంది, అది తాబేలుతో వాదిస్తూ భూమి అనేది ఏది లేదు అనే నిర్ణయానికి విజయవంతంగా వస్తుందన్నమాట. ఎందుకంటే దాని అన్ని ప్రశ్నలకు లేదు అనే సమాధానం వచ్చింది. ఉదాహరణకి ఒక చేప ఉంది, అది చేప కనుక దాని జీవితం అంతా కూడా నీటిలోనే గడిచింది. నీటిని గురించి తప్ప దానికి మరి దేని గురించి ఏమీ తెలియదు. అది ఒకరోజు తనను తన ఉంటున్న నీటి కొలంలో అటు ఇటు ఆ చేప తిరుగుతూ ఉండగా దానికి ఒక తాబేలుతో పరిచయం ఏర్పడింది. అయితే కొద్ది రోజుల తర్వాత ఆ తాబేలు మళ్ళీ కలిసింది. ఈ తాబేలు అంతకుముందే నేల మీద కొంతకాలం నివసించి వచ్చిందన్నమాట. తాబేలు నీళ్ళలో జీవిస్తాయి, అదేవిధంగా భూమి మీద కూడా జీవిస్తాయి. అయితే చేప అంటుంది, తాబేలు గారు నమస్కారం అండి, అంటే మిమ్మల్ని చూడక చాలా కాలం అయింది, ఎక్కడికి వెళ్ళారు, ఏంటి కథ అని చేప అడుగుతుంది. అప్పుడు ఆ తాబేలు ఇలా సమాధానం చెప్తుంది, అవును నేను అలా ఎండు నేల మీదకు పర్యటనకు వెళ్ళాను అని తాబేలు చెప్పింది. ఎండు నేల అంటే పొడి నేల మీదక అని ఆ చేప ఆశ్చర్యపోయింది. పొడి నేల అంటే ఏంటి మీ ఉద్దేశంలో, అసలు పొడి నేల అనేదే లేదు కదా, నేనెప్పుడు అటువంటి దాన్ని చూడలేదు, పొడి నేల అనేది శూన్యం అని ఆ చేప అంటది. అప్పుడు ఆ తాబేలు బాగుంది, అంటే అది దానికి తెలియని విషయాన్ని లేదు అనేదే చెప్తూ ఉంది ఆ చేప. అయితే అప్పుడు ఆ తాబేలు బాగుంది, మీరు అలా అనుకుంటారంటే అనుకోవచ్చు, అలా అనుకోకుండా మిమ్మల్ని ఆపేది ఎవరూ లేరు, కానీ ఏమైనా నేను వెళ్ళింది మాత్రం పొడి నేల మీదకే అని ఆ తాబేలు సమాధానం చెప్తుంది. అప్పుడు ఆ చేప, ఇదిగో ఇటు చూడండి, మాట్లాడేదానికి కొంచెమైనా అర్థం పర్థం ఉండాలండి, ఇప్పుడు చెప్పండి మీరు వెళ్ళి వచ్చామంటున్న ఆ పొడి నేల ఎలా ఉంటుందో నాకు కొంచెం వివరించండి, అది అంత తడిగా ఉంటుందా అని ఆ చేప అడుగుతుంది. అంటే తడిగా ఉంటుందా అని అడిగితే తాబేలు ఏం సమాధానం చెప్తుంది, లేదు అది తడిగా ఉండదు, ఎందుకంటే ఆ తాబేలికి నీళ్ళలో ఉండేది ఎలా ఉంటుందో తెలుసు, భూమి మీద ఉండేది ఎలా ఉంటుందో తెలుసు, అయితే అది తడిగా ఉండదు, మరి అది అందంగా చల్లగా తాజాగా ఉంటుందా అని చేప అడిగింది. లేదు అది అందంగా చల్లగా తాజాగా ఉండదు అని తాబేలు సమాధానం చెప్పింది. అయితే దాని గుండా వెలుతురు వచ్చేందుకు వీలుగా అది స్వచ్ఛంగా ఉంటుందా, లేదు అది స్వచ్ఛంగా లేదు, వెలుదూరు దాని గుండా రాలేదు, ఎందుకంటే ఇది ఎప్పుడు నీళ్ళలో నుంచి చూసినా పైనుంచి ఆ వెలుతురు కనబడుతుంది కదా. సో దీనికి ఉన్న ఎక్స్పీరియన్స్ను బట్టే అది క్వశ్చన్స్ అడుగుతూ ఉంది, కానీ భూమి మీద ఉండే ఎక్స్పీరియన్స్ వేరుగా ఉంటుంది కాబట్టి ఆ తాబేలు చెప్పేది వేరుగా ఉంటుంది. ఎందుకంటే దానికి నీళ్ళలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసు, భూమి మీద ఉన్నప్పుడు కూడా ఎలా ఉంటుందో ఆ తాబేలుకి తెలుసు కాబట్టి ఆ రెండింటిని పోల్చినప్పుడు అది కాదు అని చెప్తుంది. అయితే నా రెక్కలను కదిలించి నా ముక్కుని జనపడానికి వీలుగా అది మృదువుగా నమ్యంగా ఎటువంటి విరోధం లేకుండా
ఉంటుందా అని అడుగుతుంది. కాదు, అది మెత్తగా అనిరోధంగా ఉండదు, అందులో మీరు ఈదలేరు, అంటే ఈదటానికి వీలుగా ఉంటుంది అని అడిగినప్పుడు లేదు, ఈదటానికి వీలుగా లేదని తాబేల్ చెప్తుంది. అది ప్రవాహం వలె కదులుతుందా, ప్రవహిస్తుందా అని చేప అడుగుతుంది. తాబేలు అది కదలదు, ప్రవహించదు అని చెప్తుంది. అయితే అది తరంగాలుగా నొరుగుతూ ఎగిరి పడుతుందా అని చేప అడిగింది. లేదు, అలాంటిది ఏమీ లేదు, తరంగాలు లాంటివి నురుగ వచ్చే ప్రదేశం కాదు, అటువంటిది ఏమీ లేదు అని ఆ తాబేలు సమాధానం చెప్తుంది. అంటే ఆ చేప ప్రతిసారి అడిగిన ప్రశ్నకి ఇది తాబేలు లేదు లేదు అని సమాధానం చెప్పేసరికి ఆ చేపకి విసుగొచ్చింది. అయితే అది విషయం విజయవంతంగా చేప తన ఆశ్చర్యాన్ని అభివ్యక్తం చేసింది. నేను చెప్పలేదా మీరు చెప్పే ఈ నేల శూన్యమని, నేను మిమ్మల్ని ఇప్పుడు అడిగాను కదా, మీరేమో అది తడిగా ఉండదని, మెత్తగా తాజాగా చల్లగా ఉండదని, అది ప్రవహించదని, తరంగాలుగా ఉండదని చెప్పారు. అది ఈ చెప్పిన వాటిల్లో ఏ ఒక్కటి కాకపోతే అది మరి శూన్యమే కాక మరేమవుతుంది, నాకు ఇవన్నీ చెప్పొద్దండి అని ఆ చేప అంటది. అప్పుడు ఆ తాబేలు బాగుంది బాగుంది, పొడి నేల శూన్యమని మీరు ఎలా అనుకుంటారండి, నాకేం అభ్యంతరం లేదు మీరు అలా అనుకుంటానంటే, నీరు నేల రెండింటిని ఎరిగిన దాన్ని నేను, ఎందుకంటే నీకు తెలియని దాన్ని అల్లా కూడా శూన్యం అంటావు, ఎందుకంటే అది నీకు తెలియదు కాబట్టి అని ఆ తాబేలు చేపకు చెప్తుంది. దీంతో తాబేలు చేపను తన మానానికి తనను ఆ కొలంలో వదిలేసి మరోసారి నేల మీదకి వెళ్ళి శూన్యమన్న ఆ నేల మీదకి అది విహారానికి బయలుదేరింది. ముఖ్యంగా ఈ కథలో చూసుకుంటే నేల నీరు రెండింటి గురించి తెలుసుకున్న తాబేలు నేల ఎలా ఉంటుందో లేకపోతే నీరు ఎలా ఉంటుందో తెలుసుకోగలిగింది. కానీ ఆ చేప ఎప్పుడు నీటిలోనే ఉంటుంది, దానికి నేల ఎలా ఉంటుందో తెలియదు. ఒకవేళ ఆ తాబేలుకున్న అనుభవాన్ని దానికి చెప్పినా కానీ అది దాని పూర్వ అనుభవంతో, దానికి ఇన్ని రోజుల నుంచి ఏదైతే అనుభవంలోకి ఉందో దానితోటే అది ఊహించుకుంటూ ఉంటుంది. అదేవిధంగా ఈ నిబ్బానం గురించి చదవడం వల్ల లేకపోతే వినడం వల్ల కేవలం ఇలా ఉంటుందేమోనని ఊహించుకుంటారు, కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఆ రెండింటి యొక్క తేడా తెలుస్తుంది. ఎవరికి వారే దానిని ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. అయితే ధ్యానం చేసే సాధకుడు దానికి తగిన వాడైతే కనుక ఈ జీవితంలోనే నిబ్బానం అనేది సాధ్యమవుతుంది. ఆవలి జీవితంలోని పరమ లక్ష్యం సాధ్యమని బౌద్ధం ఎక్కడా చెప్పలేదు. అంటే మీరు ఇప్పుడు సాధన చేస్తే మీరు చనిపోయిన తర్వాత ఆ ఫలితాలు పొందుతాయని బౌద్ధం చెప్పలేదు. మీరు ఇప్పుడు ఇక్కడే సాధన చేయండి, మీ లోపల ఉన్న రాగాన్ని ద్వేషాన్ని మోహాన్ని పోగొట్టుకోండి, ఆ ఫలితాలు ఇప్పుడే పొందుతారు అని చెప్తున్నాడు. ఇంకా ఇక్కడే బౌద్ధ నిబ్బాన భావనకు బౌద్ధేతర నిబ్బాన భావనకు మధ్య ఉన్న తేడాను చూడవచ్చు. అంటే వేరే సాంప్రదాయంలో చెప్పే ధర్మానికి ఇక్కడ చెప్పే ధర్మానికి, అసలు ధర్మం అంటే ఏంటి? మన లోపల ఉన్న రాగాన్ని ద్వేషాన్ని మోహాన్ని పోగొట్టుకోవడానికి ఏదైతే విషయం ఉందో సాధన ఉందో దానినే ధర్మం అంటాం. కేవలం బుద్ధుడు బోధించేది మాత్రమే ధర్మం అని తెలుసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు సాధనకి సంబంధించిన విషయాలు తప్ప వేరే విషయాలు మాట్లాడరు. అయితే ఈ మరణ అనంతరం వేరే వారిలో ఐక్యం అవ్వడం ఇలాంటివి ఏవి కూడా ఇక్కడ చెప్పబడవు. ఇక్కడ చెప్పబడే విషయాలు ఏంటంటే, నీ లోపల దుఃఖం ఉంది, ఆ దుఃఖానికి కారణం ఏంటో తెలుసుకో, ఆ కారణాన్ని వదిలిపెట్టు. దుఃఖానికి కారణం ఏంటి? మన లోపల ఉన్న తృష్ణే, రాగము ద్వేషము మోహము, దాన్ని వదిలిపెడితే సరిపోతుంది. సో ఈ నిబ్బానాన్ని పొందాలి అంటే, అంటే మోక్షం అని చెప్పుకుంటాము, మోక్షం అని కూడా చెప్పుకునేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పుకుంటారు.
నేను ఆ దేవుణ్ణి దర్శిస్తే నాకు మోక్షం లభిస్తుంది, లేకపోతే వీళ్ళకి సేవ చేస్తే నాకు మోక్షం లభిస్తుంది, ఇవన్నీ కావు. నీ లోపల ఉన్న రాగాన్ని, ద్వేషాన్ని, మోహాన్ని తొలగించుకున్నప్పుడే అదే మోక్షం. అయితే నిబ్బానాన్ని ఈ శరీరంతోనే సాధిస్తే దానిని సోపాదిశేష నిబ్బాన ధాతు అంటారు. శరీరం, భౌతిక అవశేషాలు ఏమీ మిగలకుండా లయమైనప్పుడు అర్హంతుడు పొందే పరినిర్వాణాన్ని అనుపాదిశేష నిర్వాణ ధాతు అంటారు. అర్హంత అన్న నిబ్బానాన్ని పొందిన వ్యక్తి అన్న ఒకటే అన్నమాట. ఎవరైతే తమ లోపల రాగాన్ని, ద్వేషాన్ని, మోహాన్ని పూర్తిగా అంతం చేసుకున్న వారో వారిని అర్హంతులని భగవానుడు చెప్తాడు. పంచస్కంధాల నుండి విముక్తుడైన అర్హంతుడు మహాసముద్రంలో కొలవడానికి వీలు లేనివాడు. అతడు తిరిగి పుడతాడని చెప్పడం లేదా తిరిగి పుట్టడని చెప్పడం కుదరదు. ఇంకా అంటే పునర్భవం, పునర్జన్మ, పునర్భవం అన్న రెండు ఒకటే. కాకపోతే హిందూ సాంప్రదాయంలో చెప్పే పునర్జన్మ వేరు, ఇక్కడ వేరు. అయితే పునర్జన్మను నియంత్రించే రాగాలన్నీ కూడా తొలగించబడ్డాయి. అర్హంత తిరిగి పుడతాడని చెప్పలేం, అలాగని అర్హంత పూర్తిగా నాశనం అయ్యాడని కూడా చెప్పలేం. ఎందుకంటే అక్కడ నాశనం అయ్యేందుకు ఏమీ లేదు. మరణ అనంతరం మనిషి ఆత్మను గురించి ప్రశ్నించినప్పుడు బుద్ధుడు అలాంటి సమాధానాలనే చెప్పేవాడు అనమాట. అంటే ఇప్పుడు లేదు, నిబ్బానాన్ని పొందిన తర్వాత కూడా లేదు అని చెప్పేవాడు. అంటే తథాగతుడు ఇప్పుడు ఉండడు, ఆ తర్వాత కూడా, మరణించిన తర్వాత కూడా ఉండడు అని చెప్తాడు. ఈ నిబ్బానాన్ని గురించి కేవలం చదవడం వల్ల, వినడం ద్వారా కాదు, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలగాలి. సో సాధన చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. కేవలం బుద్ధిపూర్వకంగా చదివి ఓ ఇది నిబ్బానం అనుకుంటే అలా వీలవ్వదు. ఎవరి ఓన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు పొందాల్సిందే. ఈ నిబ్బానాన్ని భిక్షువులే కాదు, గృహస్థులు కూడా పొందొచ్చు. బుద్ధుడి కాలంలో చాలామంది గృహస్థ ఉపాసకులు అనాగామి స్థితి వరకు వెళ్ళినట్టుగా కొన్ని చోట్ల కనబడుతుంది. ఇంకా అర్హంతులైన తర్వాత, నిబ్బానాన్ని పొందిన తర్వాత వాళ్ళు గృహస్థ జీవితంలో ఆనందించరు. వాళ్ళు తప్పకుండా భిక్షువు అవ్వాల్సిందే. అలాగని భిక్షువయ్యే ప్రతి ఒక్కరు కూడా అర్హంతులు అని చెప్పలేము. కాకపోతే గృహస్థుడుగా ఉంటూ సాధన చేస్తూ ఒకవేళ నిబ్బానాన్ని పొందితే కనుక వాళ్ళ లోపల రాగము, ద్వేషము, మోహము పూర్తిగా కనుక తొలగిపోతే వాళ్ళు ఆ గృహస్థ జీవితంలో ఆనందించలేరు, అక్కడ ఉండలేరు. సో వాళ్ళు తప్పకుండా ప్రవజ్య జీవితాన్ని ఆచరిస్తారు. సో ఇది ఈరోజు ప్రవచనం. ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.